నమస్కారం. వార్తలు చదువుతున్నది భాస్కర్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజాస్వామ్యంలో పౌరులకు ఓటు విలువైనది, వజ్రాయుధం లాంటిది. ఓటర్ల దినోత్సవంలో ప్రతిజ్ఞ చేయించిన డిఆర్ఓ రఘునాథ్. మరపురాని మాతృమూర్తి వైఎస్ జయమ్మ వర్ధంతి వేడుకల్లో ఘనంగా నివాళులర్పించిన వైఎస్ కుటుంబీకులు, పార్టీ నేతలు, కార్యకర్తలు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఆర్సీ, ఎన్ఏఏ, ఎన్పిఆర్ చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి, ముస్లిం పెద్దలు డిమాండ్. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్న సీమ ద్రోహి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో వైసీపీ విద్యార్థి విభాగం నేత కాజా రహమతుల్లా ఆగ్రహం. కడప నగరంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు డిఆర్ఓ రఘునాథ్ వెల్లడించారు. కడప కలెక్టరేట్లో ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎన్సీసీ క్యాడెట్లు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత డిఆర్ఓ రఘునాథ్ మాట్లాడుతూ 1950 జనవరి 25న కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు కావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా నేడు 10వ జాతీయ ఓటర్ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలియజేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓటు విలువపై ప్రసంగం ఉంటుందని, 1/1/2020 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ విషయంగా ప్రజలు చైతన్యవంతం కావాలని కోరారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ముందుండాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ లవన్న, స్టెప్ సిఇఓ రామచంద్రారెడ్డి, ఎన్సీసీ క్యాడెట్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇది భారతదేశ వ్యాప్తంగా కూడా జాతీయ ఓటర్ దినోత్సవాన్ని అత్యంత వైభవంగా ఒక ఉత్సవంగా జరుపుకుంటున్నాం. కారణం, మనకు 25వ తేదీ జనవరి 1950లో మనకు ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడింది. ఆ తర్వాత 60 ఏళ్లకు అంటే 1919 వరకు ఈ యొక్క మనము జాతీయ ఓటర్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇది 10వ జాతీయ ఓటర్ దినోత్సవము. ఈరోజు మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు జాతిని ఉద్దేశించి ఓటు యొక్క విలువ, ప్రజాస్వామ్యాన్ని ఓటు ఏ విధంగా రక్షిస్తుంది అన్న దాని మీద కూడా వారి యొక్క ప్రసంగం ఉంటుంది. ప్రతి జిల్లా కేంద్రంలోనూ, ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ కూడా అందరూ ప్రజలను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ, ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఈ యొక్క జాతీయ ఓటర్ దినోత్సవాన్ని మనము నిర్వహించుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ జిల్లాలో కూడా ఈ ర్యాలీ నిర్వహించుకుంటూ అత్యంత వైభవంగా మన కలెక్టరేట్ సభాభవనంలో ఈ యొక్క జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము. తర్వాత ప్రతివారు 1/1/20 నాటికి ఎవరైతే 18 సంవత్సరాలు నిండాయో వాళ్ళందరికీ కూడా ఓటరుగా కావాలి. రాబోయే స్థానిక సంస్థల్లోనైతేనేమి, మున్సిపల్ ఎన్నికల్లో అయితేనేమి, అందరూ చైతన్యవంతంగా వారి ఓటును వినియోగించుకోవాలి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు యువత ముందుండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఆర్సీ, సిఏఏ, ఎన్పిఆర్ చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి, ముస్లిం పెద్దలు డిమాండ్ చేశారు. ఆర్సీపీ ఆధ్వర్యంలో కడప నగరంలో వివిధ ముస్లిం సంఘాలు, ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మన రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవేశపెట్టిన ఎన్ఆర్సీ, సిఏఏ, ఎన్పిఆర్ చట్టాలకు వ్యతిరేకంగా అన్ని మతాల వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ర్యాలీ నిర్వహించడం సంతోషదాయకమన్నారు. దేశ రక్షణకు భంగం కలిగించి ఈ బిల్లులను తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు హితవు పలికారు. ఈ బిల్లు ప్రవేశపెడితే ప్రభుత్వం తన ఉనికిని కోల్పోవలసి వస్తుందని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలు ఈ చట్టాలు ప్రవేశపెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, 800 పట్టణాల్లో ప్రజలు వ్యతిరేకిస్తున్న తమ మొండి వైఖరి ప్రదర్శించడం దారుణమన్నారు. బీజేపీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తాము లాంగ్ మార్చ్ నిర్వహించామని, భవిష్యత్తులో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర ముస్లిం ప్రముఖులు, ఆర్సీపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. మన కడప జిల్లా, రాయలసీమ మరియు ఆంధ్ర మరియు తెలంగాణ ప్రజలకు
నేడు మన కేంద్ర మతతత్వపు పార్టీ మన రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మతవర్గాల మధ్య చిచ్చు పెట్టడానికి ఎన్ఆర్సీ సిఏఏ మరియు ఎన్పిఆర్ అనేటటువంటి ఈ చట్ట విరుద్ధమైనటువంటి చట్టం తయారు చేసిందో దానికి వ్యతిరేకంగా పూర్తి భారతదేశంలోని హిందువులు ముస్లిములు క్రైస్తవులు సిక్కులు అన్ని మతవర్గాల వారు ఈ యొక్క నల్ల చట్టాలకు వ్యతిరేకిస్తున్నారు, ర్యాలీలు తీస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, నిరాహార దీక్షలు చేస్తున్నారు. అయినప్పటికీ ఒక ప్రజాస్వామ్యమైనటువంటి ఈ పరిపాలనలో రాజు పరిపాలన మాదిరిగా తన ఇష్ట ప్రకారం వారు మేము ఒక ఇంచుకుడుగా వెనక్కి వెళ్ళమని చెప్తున్నారు. ఇది చాలా దారుణం, ఇది అహంకారము, ఇది మన రాజ్యాంగానికి వ్యతిరేకం. కాబట్టి ఈరోజు కడప టౌన్లో జిల్లా ప్రజలందరూ కలిసి ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించారు. అన్ని వర్గాల వారు ఇందులో పాల్గొన్నారు. ఇది మన దేశ రక్షణకే భంగం కలిగించేటటువంటి ఈ నల్ల చట్టాలు మరియు మన రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి చట్టాలు. కాబట్టి తక్షణమే మన కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను వాపసు తీసుకోవాలి. అలాగే మన ఆంధ్ర ప్రభుత్వము కూడా ఏ ప్రభుత్వం అయితే మైనారిటీల ఓట్లతో గద్దె ఎక్కిందో ఆ ప్రభుత్వం కూడా తన మాట ప్రకారం కాదు, ఈ దేశము రాజ్యాంగానికి వ్యతిరేకంగా లేకపోతే ఈ దేశంలోని ప్రజలకు వ్యతిరేకంగా ఈ దేశంలోని పార్టీలకు వ్యతిరేకంగా తన ఇష్టారాజ్యంగా చట్టాలు చేసి అవి అమలు చేయాల్సిందే అని చెప్పడానికి ఇది అమిత్ షా మోడీల జాగీరు కాదు అన్న సంగతిని మేము చెప్పదలుచుకున్నాం. అంతేకాదు దేశంలో సుమారుగా 800 పట్టణాలలో కోట్లాది మంది ప్రజానీకం ఈరోజు ఉద్యమంలో ఉన్నారు. వాళ్ళ అసంతృప్తిని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయినా ఈ ప్రభుత్వం మేము వెనక్కి అడుగు వేయము అని చెప్పి ఒక రకంగా మొండిగా అహంకారపూరితంగా పొగరుబోతుతనంగా వ్యవహరిస్తున్నది. వెనక్కి వేయడము అంటే అది ఏదో కోల్పోయినట్టు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. కాదు, ఈ ప్రజలకు బాధ్యత వహించండి, రాజ్యాంగానికి బాధ్యత వహించండి. ఈరోజు కేంద్రంలోని అమిత్ షా మోడీ చెరబట్టినారు, రాజ్యాంగాన్ని చెడబట్టినారు, సుప్రీంకోర్టులను చెరబట్టినారు, అన్ని రకాల వ్యవస్థలను చెరబట్టి దేశ విచ్ఛిన్నానికి పూనుకుంటా ఉన్నారు. ఇప్పుడు కనుక ఈ రెండు బిల్లుల్ని ప్రతిఘటించకపోతే, తిప్పికొట్టకపోతే, ఎదుర్కొనకపోతే దేశ భవిష్యత్తు అంధకారంలో పడిపోయే ప్రమాదం ఉన్నది. అందుకని దేశంలోని ఇది ముస్లింల సమస్య ఎంత మాత్రం కాదు, ఇది సుమారుగా ఇప్పుడు ఉన్న లెక్క ప్రకారం 30 కోట్ల మంది దళితులు గిరిజనులని తక్షణమే దీని కింద వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్లు తీసేయడానికి ఈ ఎన్ఆర్సీని ఉపయోగించుకోబోతున్నారన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలా? ఈ దేశంలోని ఎవరైతే శూద్రులు అనుకుంటున్నారో ఈ శూద్రులందరి మీద దాడికి ఈ చట్టం ఉపయోగపడుతుంది. కాబట్టి అగ్రవర్ణ ఆధిపత్యం ఉన్నటువంటి బీజేపీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సామాన్య ప్రజానికమంతా ముందుకొచ్చి పోరాడాల్సిన ఒక సందర్భంలో మనం ఉన్నామన్న సంగతిని గుర్తు చేస్తున్నాం. ఈరోజు కడప నగరంలో లాంగ్ మార్చ్ మహాద్భుతంగా జరిగింది. వేలాది మంది ప్రజానీకం స్వచ్ఛందంగా వచ్చి ఈ ప్రభుత్వానికి తమ నిరసనను ప్రకటించినారు. బుద్ధి జ్ఞానం ఉంటే వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అసలైన ప్రత్యర్థి ఒక ముస్లిం దళిత కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను వచ్చాను ముస్లిం జనంతా మిమ్మల్ని చూసి దళితులను చూసి బీజేపీపై ఎందుకు భయపడుతున్నాయని ఇంకొక ఉదాహరణ చెప్తాను. మీరంతా ఏ రోజైనా రిజర్వేషన్లు కావాలని చెప్పారు రోడ్లెక్కరా? లేదు మాకు ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కావాలని రోడ్లెక్కరా? లేదు మాకు ఎక్కడ మేము పథకాలు కావాలని రోడ్లెక్కరా? ఈ భారతదేశంలో పటేళ్లు గుజ్జర్లు అని అగ్రవర్ణాలు కూడా రిజర్వేషన్ల కోసం ధర్మాలను ర్యాలీలు చేశారు, కానీ ఏ ముస్లిం ఏ రోజు ఎక్కడ రోడ్లని గురించి ఎందుకు ఎక్కలేదు అంటే, భారతదేశాన్ని 1000 సంవత్సరాలు పరిపాలించిన మహారాజా వంశం ఇది. ఒకరికి ఇచ్చే మాట కానీ తీసుకునే మాట అదే ఆర్ఎస్ఎస్ కి భయం. మళ్ళీ చేతికి రాజ్యం వచ్చేస్తారేమో, మళ్ళీ పాలకల్పిస్తారేమో, అప్పుడు మమ్మల్ని దేశం నుంచి తరిమి కొడతారేమో. అర్థమైందా? వాళ్ళు మన మీద ఎలాంటి చట్టాలు చేస్తున్నారంటే వాళ్ళు మన మీద జాలిగా మనం అభ్యర్థించాల్సిన పనిలే. వాళ్ళకి సరైన ప్రత్యర్థులు మనమేమో గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర అసెంబ్లీలోను శాసన మండలిలోను వైసీపీ వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి. పొద్దుటూరు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం శనివారం ఉదయం తన కార్యాలయంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా శాసనమండలిలో కీలక బిల్లులు ప్రవేశపెట్టిన సమయంలో వైసీపీ తీసుకున్న చర్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసే రీతిలో ప్రవర్తించారని లింగారెడ్డి విమర్శించారు. ఈ సమన్వయ కమిటీ సమావేశంలో రాజుపల్లె మండల నాయకులు శెట్టిపల్లె ప్రభాకర్ రెడ్డి, ప్రొద్దుటూరు పట్టణాధ్యక్షులు సుధాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ విఎస్ ముక్తియార్, టీడీపీ నాయకులు కామశెట్టి బాబు, కాకునాని ఆనందం, చౌడం బాలయ్య తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాజధాని అమరావతిలోనే కొనసాగించాలా, ఏకైక రాజధానిగా ఉండాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. పరిపాలన వ్యవస్థ ముందే ప్రశ్న పట్టింది. ఈ 3-4 కింద జరిగినటువంటి సంఘటనలు మంత్రులు 22 మంది మంత్రులు కౌన్సిల్లో పోయి అసభ్యంగా మాట్లాడి బెంచీలెక్కి బల్లలెక్కి అల్లరి చేసి మరి చైర్మన్ షరీఫ్ గారి చేతిలో ఉండేటువంటి పేపర్లు తెచ్చుకొని అసెంబ్లీలో బెదిరించి ఆయన ఛాంబర్లో బెదిరించి చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. భ్రష్టు పట్టింది శాసన వ్యవస్థ కూడా, భ్రష్టు పట్టింది శాసనసభ సమావేశాలు కూడా జరిగే పరిస్థితి లేదు, కౌన్సిల్ సమావేశం జరగలేదు. హైకోర్టు ఒక కర్నూలు పెట్టామంటారు, వీళ్ళకు రాయలసీమ పైన చిత్తశుద్ధి లేదు. రాయలసీమ పైన చిత్తశుద్ధి లేదు కాబట్టి సుప్రీంకోర్టుతో ముడిపడినటువంటి సమస్యను రాయలసీమకు కేటాయిస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టు ఆడ ఉంది, బిల్డింగ్లు కట్టారు, ఇప్పుడు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వాలా, కేంద్ర ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టుకు పోవాలా, అప్పుడు కర్నూలులో హైకోర్టు వస్తుంది. అంటే జరగనటువంటి పనిని రాయలసీమకు చెప్పి వాళ్ళ సంతలాభం కోసం అవసరమైనటువంటి దాన్ని వైజాగ్లో పెట్టుకోవడం జరుగుతుంది అమరావతిని. కాబట్టి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాజధాని మార్చేదానికి లేదు, ఏకైక రాజధానిగా ఉండాలా, తర్వాత సిఆర్డిఎన్ రద్దు చేసేదానికి లేదు, తర్వాత తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు ఉండాలా, దానికి విద్యార్థులు కూడా. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 7 నెలల పోయింది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ 7 నెలల కాలంలో సుమారు 2,90,00,000 రూపాయల మేర వివిధ జబ్బులతో బాధపడుతున్న చికిత్సలు చేయించుకున్న వారికి ఆర్థిక సహాయం అందించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. వైసీపీ కార్యాలయంలో 135 మందికి సీఎంఆర్ఎఫ్ కింద 41,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆయన అందించారు. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆపరేషన్లు చేయించుకున్న వారికి ఆరోగ్యశ్రీలో వర్తించిన జబ్బులకు సంబంధించి ఈ ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలియజేశారు. వైఎస్ఆర్ హయాం నుంచి కొనసాగుతుందని తెలియజేశారు. అవసరమన్న వారు తమని కలిస్తే సహాయం అందిస్తామని ఎమ్మెల్యే సందర్భంగా స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో ఏ ప్రజలైనా అనారోగ్యంతో ఇబ్బంది పడి ఆపరేషన్ చేయించుకోవడము, చికిత్స చేయించుకోవడము జరిగితే అందుకయ్యే ఖర్చులకు కూడా, అందుకయ్యే 1,00,000 రూపాయలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారి సహాయం నుండి మంజూరు చేయడం రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సాంప్రదాయము, చట్టము. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి రాజకీయాలకు అతీతంగా, నిష్పక్షపాతంగా, ప్రమాదంలో ఉండేవారికి, అనారోగ్యత ఉండేవారికి, ఏ పార్టీకి చెందిన వారైనా మేము ఉపయోగపడతాము. అందులో భాగంగా ఈ 7 నెలల కాలంలో ఇప్పటి వరకు 410 చెక్కులు మంజూరు చేసినాం. దాదాపుగా 135 చెక్కులు ఇస్తాను, ఈరోజు 41,16,000 రూపాయలు డబ్బులు ఇస్తాను. ఇప్పటి వరకు 7 నెలల కాలంలో ఇవి కాక 2,50,00,000 రూపాయల డబ్బులు మంజూరు చేయించి ఇచ్చినాం. చెక్కులు అయితే లబ్ధిదారుల సంఖ్య అయితే 400 నుంచి 500 మంది వరకు ఉపయోగపడింది సీఎం సహాయం. ఇది చాలా మంచి కార్యక్రమం. మనసున్న మానవత్వం ఉండే ఏ మనిషి అయినా కూడా నేను హృదయపూర్వకంగా స్వాగతించే అంశం. కాబట్టి పేదవారికి అందరికీ చక్కటి ఉపయోగకారి. ఈ పేదవారి అందరి తరపున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవనీయులు, ఆప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి మనసుతో వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, అభినందనలు చెప్తాను. నా ఊరి ప్రజలకు ఆయన సీఎం సహాయ నిధి నుంచి ఉపయోగపడుతుంది. కడప జిల్లా పులివెందులలో ఈరోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మాతృమూర్తి వైఎస్ జయమ్మ వర్ధంతి సందర్భంగా పలువురు వైసీపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వైఎస్ఆర్ సోదరి విమలమ్మ, వైఎస్ఆర్ సోదరులు రవీంద్రనాథ్ రెడ్డి, వైఎస్ సుధీకర్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీతమ్మ, వైఎస్ జయమ్మ సమాధి వద్ద ప్రార్థన చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 14వ వర్ధంతి
జరుపుకుంటున్నాము. మేమంతా పార్టీ ఆఫీసులో ఘనంగా నివాళులు అర్పించినాము. నిజంగా చాలా గొప్ప వ్యక్తులు జయమ్మ కానీ రాధారెడ్డి గారు కానీ ఎంత గొప్పవారంటే వాళ్ళ క్రమశిక్షణలో పెరిగిన రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు, వాళ్ళ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీఎం అయినారు. అంటే వాళ్ళు ఎంత ఉన్నత భావాలు, వాళ్ళకి ఎంత సేవా తత్పరం ఉన్నదని అర్థమైపోతుంది. నిజంగా అంటే ఎవరి ఆ కాలంలో కూడా జయమ్మ గారు అంత చదువు చదివి ఇంటికాడికి ఎవరిని వచ్చినా ఆదరించేవాళ్ళు. ఎవరికి వచ్చినా కూడా ఏది అడిగినా ఆమె సాయం ఆమె చేసేవాళ్ళు, రాజారెడ్డి గారు సాయం రాజారెడ్డి గారు చేసేవాళ్ళు. నిజంగా అలాంటి ఆమెకు మేము నివాళులు అర్పించడం చాలా ఆనందంగా. జయమ్మ గారు వర్ధంతి సందర్భంగా ఇక్కడ వచ్చినందుకు అందరికి ధన్యవాదాలు. ఎందుకంటే వర్ధన్ ఆమె చనిపోయిన తర్వాత చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే పేద ప్రజలకు అండగా ఉండింది ఆమె. ఎవరైనా సరే ఆమె కడుపు చూసి అన్నం పెట్టే మహాతల్లి, అటువంటి పేరు తెచ్చుకున్న మహాతల్లి. ఆమె కడుపున జన్మించిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, వివేకన్ సార్ అయితేనేమి, ఆయన మనవడు జగన్మోహన్ రెడ్డి గారని ఈరోజు పేద ప్రజలకు సేవ చేస్తున్నాడంటే చాలా సంతోషకరమైన విషయము. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు పేదలకు అండగా నిలిచి అమ్మ ఒడి అనేది మంచి కార్యక్రమం నిలిచాడు. ఈరోజు అమ్మ ఒడి పెద్ద చాలా పేదవాళ్ళందరూ కూడా చదువుకోవడానికి చాలా సంతోషంగా ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు ఆమెకు పగడాల సంతాపం తెలియజేస్తున్నాను. జరుపుకోవడం మా బాధాకరం. గతంలో రాజశేఖర్ని రాజకీయ గురువుగా మేమందరం భావిస్తున్నాం, అదేవిధంగా జయమ్మను కూడా భావిస్తున్నాం. ఆమె 2006లో మరణించిన తర్వాత రాజశేఖర్ సీఎం కావాలని ఆమె కోరిక నెరవేరిన తర్వాత ఆయన చదువుకోవడం జరిగింది. కానీ ఈరోజు ఆమె వర్ధంతి జరగడం బాధాకరం. ఆ మహానేత దిగవంత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి తల్లి జయమ్మ గారు 14 వర్ధంతి ఈరోజు మా జిల్లాలో మా కడప నగరంలో మా నగర అధ్యక్షుడు పులి సునీల్ ఆధ్వర్యంలో మా పార్టీ కార్యకర్తలు ఆమె వర్ధంతిని జరుపుకుంటున్నాం. నిజంగా జయమ్మ గారు తాను చిన్నప్పటి నుంచి చదువుకున్న స్కూల్ చెన్నై సెయింట్ జోసెఫ్ మ్యాన్ఫోర్డ్ స్కూల్లో చదువుకొని ఆ రోజుల్లోనే స్వతంత్ర రానప్పుడేళ్ళలోనే ఉన్నత చదువులు చదివిన వ్యక్తి జయమ్మ గారు. తాను చదువు పూర్తయిన తర్వాత తన ప్రాంతమైనటువంటి పులివెందుల ప్రాంతంలో రాజారెడ్డి గారిని వివాహం చేసుకున్న తర్వాత తన భర్తతో పాటు తాను ప్రజాసేవలో ఉంటూ ఆ రోజుల్లో పులివెందు ప్రాంతంలో ఎంతోమందికి సేవ చేయాలనే ఒక సంకల్పంతో రాజారెడ్డి జయమ్మ గారు తన భర్త రాజారెడ్డి సర్పంచ్గా ప్రజాసేవ చేస్తూ వచ్చినప్పుడు ఆ రోజు ఆ ప్రాంత ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆమె ఆలోచన చేసిన వ్యక్తి జయమ్మ గారు. తన భర్త వ్యాపార నిమిత్తం బిజీ అయిన తర్వాత కూడా తాను సర్పంచ్గా పులివెందుల గ్రామ పంచాయతీలో ఉంటూ ఆ రోజుల్లో రాష్ట్రంలోనే ఎక్కడ పోయినటువంటి సిమెంట్ రోడ్లు ముందు సిమెంట్ రోడ్లు అనే సంస్కృతి తీసుకొచ్చింది పులివెందుల నగరంలో. తాను సర్పంచ్గా కొనసాగుతూనే తన బిడ్డలను కూడా బాగా చదివించుకుంటూ 5 బిడ్డల్ని అందరినీ ఉన్నత చదువు చదివించి డాక్టర్గా అగ్రికల్చర్ బీఎస్సీగా ఎంబీఏ ఎంసీఏ చదివించి ఆ రోజుల్లోనే పిల్లల్ని ఇతర దేశాలకు కూడా పంపించి అందరి పిల్లలు కూడా చదువుకోవాలని ఆలోచనతో వెంకటప్ప అనే స్కూల్ కూడా స్థాపించి దాని చైర్మన్గా కొనసాగడం జరిగింది. తాను భర్త బాటలో తాను నడిచి తాను కూడా తన పిల్లల్ని కూడా రాజకీయాల్లో ప్రజాసేవ చేయాలని ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారిని రాజకీయాల్లో ప్రోత్సహించి ఆదర్శ నాయకునిగా నిలబడాలని ఒక తల్లి చెప్పిన ప్రకారం అనుసరించే ఈరోజు ఆయన ఒక మహానేతగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలించి ఎన్నో మన్నలు పొంది ఈరోజు ఆ జయమ్మ పెద్దమ్మ రాజారెడ్డి బాటలోనే తన మనవడేంటి మా నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. తాను చేసిన మంచి ఆలోచనల్ని తన కొడుకుతో పాటు తన మనవనికి కూడా ఇచ్చి ఈరోజు రాష్ట్రంలో కాదు ఇతర దేశాల్లో కూడా ఒక వైఎస్ కుటుంబం అనే వారి కుటుంబాన్ని ఈరోజు చస్మయ్యుకుంటున్నారంటే గుర్తు చేసుకుంటున్నారంటే వారి కుటుంబం ఎంత ప్రజలకు అంకిత భావంతో పనిచేసిందో కొద్దిగా ఆలోచన చేయాలి. ఈరోజున్న ప్రజానాయకులు ప్రతి ఒక్కరు కూడా
వారి కుటుంబంలో జయమ్మ గారిని కానీ రాజశేఖర్ గారిని కానీ వివేకానంద కానీ జగన్మోహన్ కానీ ఆ కుటుంబంలో ఈరోజు కూడా రాజకీయాల్లో కొనసాగుతూ ఓటమిరగని నాయకులుగా కొనసాగుతున్నారంటే వాళ్ళు ప్రజా జీవితం ఎంత అంకితంతో చేసి ప్రజలు మన్నలు పొందుతుంటే 50 ఏళ్ళు ఒకే కుటుంబం ఓటమిరగినలాగా ఉందంటే వారి ఆలోచనలు వాళ్ళ విధానాలు పునికి పుచ్చుకోవాలని భవిష్యత్ రాజకీయ నాయకులందరూ ఆలోచన చేయాలి. నిజంగా ఆమె జయంతి రోజున ఆమె వర్ధంతి రోజున జిల్లా వ్యాప్తంగా అందరము ప్రగాఢ సానుభూతి. రోటరీ క్లబ్ అంటే అందరికీ గుర్తొచ్చేది సేవ. రోటరీ ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ వస్తుంది. ప్రొద్దుటూరు రోటరీ క్లబ్లో ఓ సామాజిక సేవా అంశం నేడు వివాదాస్పదమైంది. సేవా పేరుతో దోచుకునేందుకు ప్రయత్నించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారంపై పోలీస్ స్టేషన్లో కూడా విచారణ సాగుతుంది. ప్రజాసేవకు ఉద్దేశించి ఉచితంగా అందించిన స్థలంలో నిర్మించిన రోటరీ నగర్ హౌసింగ్ స్కీమ్లో అనేక అవకతవకలు జరిగాయన్న విషయంపై స్థలదాత ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులేకొచ్చింది. దీంతో ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ప్రొద్దుటూరు రోటరీ క్లబ్, రోటరీ మిడ్ టౌన్లో వ్యక్తులు ఈ కేసుల నుంచి బయటపడేందుకు అడ్డదారులను వెతుకుతున్నట్లు తెలుస్తుంది. ఇందులో రాజకీయ జోక్యం కూడా జరిగిందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. 1960లో ఏర్పాటైన ప్రొద్దుటూరు రోటరీ క్లబ్కు సేవా తత్పరత్న కలిగిన పట్టణ ప్రముఖులైన శంకరనారాయణ, కొప్పరపు సోమయ్య శ్రేష్ఠి, కొప్పరపు సుబ్బారావు, శెట్టిపల్లె సుబ్బరామరెడ్డి, డాక్టర్ రాజారాం రెడ్డి లాంటి వారు రోటరీ అధ్యక్షులు వ్యవహరించి వారి సేవల ద్వారా ప్రొద్దుటూరు రోటరీకి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు. అయితే రోటరీ నగర పేరుతో చేపట్టిన హౌసింగ్ స్కీమ్ను సేవా కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన, అందులో కొందరు స్వార్థంతో నిరుపేదలకు కాకుండా వారికి అనుకూలమైన వారికి ఇచ్చి రిజిస్ట్రేషన్లు చేసి సొమ్ము చేసుకురన్న అంశం నేడు రోటరీకి ఉన్న మంచి పేరును మసకబారలా చేస్తుందని తెలియజేశారు. రోటరీ క్లబ్ అండ్ రోటరీ మిడ్ టౌన్ వాళ్ళిద్దరూ 1999లో నా దగ్గరకు వచ్చి, అయ్యా మాకు రోటరీ మిడ్ పైనుంచి డబ్బు వచ్చింది, దానివల్ల ఆ డబ్బుతో మేము స్థలం కొని రిజిస్టర్ ఇల్లు కట్టేయాలంటే సాధ్యం మాకు, మీరేదో స్థలాలు చాలామందికి ఇచ్చినారు, మాకు కూడా ఏదో కొంత కొద్దిగానే మాకు దండిగా అవసరం లేదు, ఒక 35 సెంట్లు స్థలం ఇస్తే మేము ఇల్లు కట్టించి నిరుపేదలకు ఇల్లు ఇస్తాము, మీరు ఆ పుణ్యం మీకు కూడా వస్తుంది, మేము సేవ చేస్తామని చెప్పి వచ్చారు ఈనాడు. అప్పుడు మంచిదే కదా, నేను ఇంతకుముందు కూడా 87లో హరిజనులకు ఇచ్చిండాను, అప్పుడు కూడా స్థలం ఇచ్చి గవర్నమెంట్ ఇల్లు కట్టించింది, మనం ఇల్లు కట్టించి అంటే ఇవ్వలేము, స్థలం అయితే ఇవ్వగలుగుతామని ఇక్కడ మా దగ్గర స్థలం ఇచ్చానని చెప్పిన తర్వాత నేను నెలకి ఇస్తామనుకున్నా, ఇప్పుడు మేము కట్టుకుంది మేము అవతలకి ఆసనం కట్టుకుందాం అనుకున్నాం, నేను వెనకలు ఇస్తే వాళ్ళకు నీళ్ళు ఎవరు తెచ్చిస్తారు, కరెంట్ పోతే ఎవరు ఇస్తారు, లైట్లు లేక రోడ్డు ఎవరు వేస్తారు, ఇవన్నీ ప్రాబ్లం వస్తే ఇంతకుముందు గవర్నమెంట్ ఇందిరా స్కీమ్ కింద ఇల్లు కట్టించి అన్ని పోయినాయి, మనం ఇచ్చింది కూడా నిష్ప్రయోజనం అవుతుందేమో అని చెప్పి మేము ఆశ్రమానికి ఫిక్స్ చేసుకునే స్థలం పక్క తెచ్చాం. ఎందుకు, మేము వెనకుంటే మా కాడికి అన్నీ తెచ్చుకుంటాం, అది వాళ్ళకు కూడా సహాయం చేసే వాళ్ళం అవుతాం. ఆ రోజు కేటి రెడ్డి, పట్టమూరు సుబ్బరావు వాళ్ళతో పాటు ఇంకా మరికొందరు ఇళ్ళంతా వచ్చి నేను కొలతలు వేచి 35 సెంట్లు ఇచ్చినాను. దాంట్లో 2001లో ఇల్లు తయారు చేసినారు. చేసుకున్న తర్వాత నేను మళ్ళీ దాన్ని పట్టించుకోలేదు. నేను ఇచ్చిన స్థలంలో ఇద్దరు చెరువక 11 ఇళ్ళు 22 ఇళ్ళు కట్టించారు. మేము ఇక్కడ శాంతిగా ఉన్నప్పుడు రోటరీ క్లబ్ దానం ఇచ్చిన స్థలంలో రోటరీ ఇంటర్నేషనల్ నిధులతో నిర్మించిన ఇళ్ల విషయంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఆ మేరకు రాష్ట్ర డీజీపీకి బీజేపీ నాయకులు పుత్తా లక్ష్మీరెడ్డి, కసిరెడ్డి నాగమునిరెడ్డి, ఎస్ఆర్ చిన్న, శివనాగిరెడ్డి, శ్రీరాములు, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు సంయుక్తంగా ఫిర్యాదులు లేఖలో రాశారు. స్థలదాత భూమిరెడ్డి గంగిరెడ్డికి రోటరీ ఇంటర్నేషనల్ నుంచి నిధులు తెప్పించుకునేందుకు చెప్పిన కారణాలకు, చేపట్టాల్సిన సేవా కార్యక్రమాలకు విరుద్ధంగా అప్పటి రోటరీ అధ్యక్షులు తాండవకృష్ణ, మరికొందరు చట్ట వ్యతిరేకంగా వ్యవహరించారని వారు ఆరోపించారు. తక్షణం వారిపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో తాము ఆందోళన చేస్తామని సందర్భంగా వారు హెచ్చరించారు. మేరకు ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు నిర్మించాలనే ఉద్దేశంతో, ఒక మంచి సదుద్దేశంతో మిడ్ రోటరీ వారికి ఇవ్వడం, అటు తర్వాత రోటరీ సంస్థ, నేషనల్ రోటరీ సంస్థ వారి ఆర్థిక సాయంతో
ఆ స్థలంలో 22 ఇల్లు నిర్మించడం జరిగి, అయితే ఏ సదుద్దేశంతో అయితే భూమిరెడ్డి గంగిరెడ్డి గారు ఇచ్చినారో ఆ ఉద్దేశాన్ని పక్కదావ పట్టించి 2002లో రోటరీ మిడ్ రోటరీ క్లబ్కు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి తాండవకృష్ణ మిగతా ఇతర కీలకమైన సభ్యులందరూ కలిసి ఆ ఇళ్ళని ఇంటి ఇళ్లను నిరుపేదలకు కాకుండా తమకు ఇష్టమైన వారికి, ఇల్లు ఉన్నవారికి, ఇతర ఆస్తులు ఉన్నవారికి కేటాయించడం జరిగింది. కేటాయించిన తర్వాత ఇది భూమిరెడ్డి గంగిరెడ్డి గారు తన ఉద్దేశాన్ని నెరవేరలేదనే ఉద్దేశంతో ఆయన పోలీసులు వాళ్ళను సంప్రదించి ఈ విధంగా అక్రమాలకు పాల్పడినారని చెప్పి ఆయన కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చి దాదాపు 3 సంవత్సరాలైనా కానీ పోలీసులు ఈ విచారణ నత్తనడక నడుస్తూ ఉండడం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఈ రోటరీ ట్రస్టు సేవలు నిస్వార్థంగా, ఎటువంటి ఫీజులు వసూలు చేయకుండా నిస్వార్థ సేవలు చేసే ట్రస్టుకు అక్కడ వచ్చే దానికి నిధులను కూడా కొంతమంది ఇవ్వడం, ఆ నిధులు కూడా పక్కదారి పట్టడం కూడా జరుగుతూ ఉంది అనే విషయం మా దృష్టికి వచ్చింది. అదే కాకుండా రోటరీ ట్రస్టుకు దాదాపు 10 సంవత్సరాలుగా ఒకరే అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును అడ్డుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల తీరును వ్యతిరేకిస్తున్నామని రాయలసీమ విద్యార్థి సంఘం అధ్యక్షుడు రవిశంకర్ రెడ్డి, ముస్లిం పెద్దలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరం ఎన్జీఓ హోంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగిందని తెలియజేశారు. అయితే ఆ బిల్లును తెలుగుదేశం పార్టీ కుట్రపూరితంగా అడ్డుకోవడం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీబాగు ఒప్పందంలోని అంశాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. శ్రీబాగు ఒప్పందం మేరకు హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని ప్రకటన చేయడం జరిగిందని, అయితే తెలుగుదేశం పార్టీ దాన్ని అడ్డుకోవడం ఏమాత్రం సరికాదని మండిపడ్డారు. ఈ విషయంగా తెలుగుదేశం పార్టీ తన అవకాశవాద రాజకీయాలను ఉపసంహరించుకొని రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడే బిల్లు విషయమై తన చర్యలు మానుకోవాలని లేదా భవిష్యత్తులో ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్యు నాయకులు, విద్యార్థి ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అటు అసెంబ్లీలోనూ శాసనమండలిలోనూ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. 2 చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ అత్యంత క్రూరంగా బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఇది ఒక పెద్ద కుట్ర. ఇది ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా రాయలసీమ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. శ్రీబాగు ఒప్పందాన్ని ఎవరు అమలు చేస్తారు, ఎవరు ప్రస్తావిస్తారని, కానీ అసెంబ్లీలో శ్రీబాగు ఒప్పందాన్ని ప్రస్తావించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రస్తావించడమే కాదు, శ్రీబాగు ఒప్పందంలో ఏదైతే ఉందో రాయలసీమ ప్రాంతానికి హైకోర్టు లేదా రాజధాని కేటాయించాలని, అందులో భాగంగా హైకోర్టును రాయలసీమ ప్రాంతంలో కర్నూలుకు కేటాయిస్తూ ప్రకటన చేయడం కూడా జరిగింది. ప్రకటన చేసిన తర్వాత అభివృద్ధి వికేంద్రీకరణ అన్ని ప్రాంతాలలో అటు ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ 3 ప్రాంతాలకు అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా 3 ప్రాంతాల్లో సమాన అభివృద్ధి చెందాలని ఆకాంక్ష ఏదైతే ఉందో ఆ ఆకాంక్షను ఈరోజు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యతిరేకించడాన్ని రాయలసీమ ప్రాంత విద్యార్థి యువజన సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే కర్నూలులో ఆందోళన జరిగింది. ఈరోజు కడపలో రాయలసీమ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కడప నగరం ఎన్జీఓంలో ఈరోజు ఆర్ఎస్యు, ఆర్ఎస్ఎఫ్, ఎస్సీ సంక్షేమ సంఘం ఇట్లా ప్రజా సంఘాలు, యువజన సంఘాలతో కలిపి ఈరోజు ఓ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకుంటా ఉన్నాము. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా మేము ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల తీరును మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఇప్పటికే మీరు పద్ధతి మార్చుకోండి. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, ఇక్కడున్న ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ఈ ప్రాంతాన్ని మీరు ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్నట్టు మేము భావిస్తూ ఉన్నాము. ఇప్పటికే షరీఫ్ గారు మీరేదో ఇది గొప్ప పని చేసిన మాదిరి మీరు ఫీల్ అయిపోతూ ఉన్నారు. అంటే బిల్లు ఆగిపోయింది కదా అని మీరు దేన్ని అడ్డుకుంటున్నారో తెలియడంలో, మీరు హైకోర్టును అడ్డుకుంటున్నారు, రాయలసీమ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. మీకు శాతనైతే మీరు సహాయం చేయకపోయినా పర్వాలేదు, అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు. అభివృద్ధి వికేంద్రీకరణ ఎవరు అడ్డుకున్నా కూడా రాయలసీమ ద్రోహులుగా నిలబడిపోతారు అని సందర్భంగా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తీరుకు వ్యతిరేకంగా
ఈ విద్యార్థి యువజన సంఘాలు, రాయలసీమ ప్రాంత విద్యార్థి యువజన సంఘాలు ఆందోళన చేపడతామని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా హెచ్చరిస్తా ఉన్నాము. జై రాయలసీమ. ఈ నెల 19వ తేదీన కృష్ణ ఎక్స్ప్రెస్లో ఆదిలాబాద్ నుండి ఆ జిల్లాకు చెందిన మారాల గ్రామ నివాసులు అనిత, శంకర్, సునీతలు ఇంటి నుండి తిరుపతికి వెళ్లారు. అక్కడ నుండి తిరుగు ప్రయాణం రైలు మార్గాన కడప జిల్లా నందలూరు రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. అక్కడ 2 రోజుల పాటు రైల్వే స్టేషన్లో ఉన్నారు. అనుమానం వచ్చిన రైల్వే పోలీసులు వారిని ప్రశ్నించడంతో అనిత వారికి దొరకడంతో శంకర్, సునీత అక్కడి నుండి పారిపోయారు. ఆచూకీ కోసం వారి కుటుంబీకులు గాలిస్తున్నారు. ఆ మేరకు నందలూరు పోలీసులు అనితను ప్రశ్నించగా తాము ముగ్గురం కృష్ణ ఎక్స్ప్రెస్లో ఆదిలాబాద్ నుండి తిరుపతికి చేరుకున్నామని, అక్కడ నుండి నందలూరు వచ్చామని తెలియజేశారు. ఈ సమాచారం ఆదిలాబాద్ పోలీసులకు తెలియజేయడంతో అక్కడి పోలీసులు నందలూరు వచ్చి వివరాలు సేకరించి కడప నగరంలోని వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో వారి వివరాలు వెల్లడించారు. ఆచూకీ తెలిసిన వారు తమకు సమాచారం అందించాలని వారి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు కృష్ణ ఎక్స్ప్రెస్ ఉంటాయి, అక్కడ నుంచి తిరుపతి వచ్చారు సార్. వాళ్ళు తిరుపతిలో దిగి తర్వాత నందలూరుకు వచ్చారు సార్. అక్కడ వచ్చిన తర్వాత నందలూరు రైల్వే స్టేషన్లో ఈ పాపని అక్కడ ఒక్కదాన్ని వదిలేసి ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి, ఈ అబ్బాయి అటునుంచి పారిపోయారు సార్. తర్వాత ఈ అబ్బాయి ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయారు. ఈ అమ్మాయిని అక్కడ వదిలేసేవారు కంటే రైల్వే పోలీస్ ఇబ్బంది, పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే ఈ పాపని పట్టి ఉంచారు. తర్వాత ఈ పాప మాకు కాల్ చేస్తే మా పాపని అని చెప్పేవారు కంటే అక్కడనే ఉంచారు. ఈరోజే వచ్చి ఈ పాపని తీసుకున్నాము. తర్వాత వీళ్ళు ఎక్కడున్నా నంబర్ ఇస్తాము, ఆ నంబర్కి కాల్ చేయండి అని కోరుకుంటున్నాను. 9550989834 ఈ నంబర్కి కాల్ చేయాలని కోరుకుంటున్నాను. గడిచిన 5 సంవత్సరాలుగా ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి చేసిందేమీ లేదని వైసీపీ విద్యార్థి విభాగం నేత కాజా రహమతుల్లా తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, అసెంబ్లీలో రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతిపాదించే ప్రతి బిల్లును అడ్డుపడుతూ సీమ ద్రోహిగా నిలిచిపోయారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. యోగివేమన యూనివర్సిటీ ఆవరణంలో బాబు దిష్టిబొమ్మను దహనం చేసి బాబు డౌన్ అంటూ ప్రతిపక్షం నశించాలని నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి అభివృద్ధి దిశగా తీసుకెళ్తుంటే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడ్డుపడి వికేంద్రీకరణను ఆపుతున్నారని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటుంటే ప్రతిపక్ష నేతలు అడ్డుపడడం దుర్మార్గమన్నారు. ఇలాంటి నేతలు రాష్ట్రానికి అవసరమని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పలు విద్యార్థి సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. నిజంగంటే ఒక రాష్ట్రం బాగుండాలంటే ముఖ్యమంత్రి బాగుండాలి. గడిచిన 5 సంవత్సరాలుగా మన ముందు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని నిజంగంటే చాలా నాశనం చేశారు. ఏ ఒక్క సంక్షేమం కానీ, ప్రజలకు మంచి చేసే విధానాలు కానీ, అమరావతి అనే క్యాపిటల్ పెట్టి కేవలం భూ కబ్జాలు చేసి భూమి తన సంబంధించిన ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు కేటాయించడం జరిగింది. అలాగే ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా వాళ్ళు అమరావతిలో ఉన్న భూములన్నీ వాళ్ళకి సంబంధించిన మినిస్టర్లకు ఎమ్మెల్యేలకు ఇవ్వడం జరిగింది. నిజంగంటే చాలా దారుణం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి కూడా దాదాపు 60 ఎకరాలు అక్కడ ఉండడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే నిరుద్యోగులకు, ఉద్యోగులకు నిజంగంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన ఈ 3 క్యాపిటల్స్ మంచిది. రాష్ట్రం ఈ 3 క్యాపిటల్స్ ఉంటేనే ప్రతి ఒక్క జిల్లా ఒక హబ్గా మారుతుంది. తద్వారా ప్రతి ఒక్క నిరుద్యోగునికి, ఉద్యోగునికి అక్కడున్న ప్రాంతంలోనే ఉద్యోగాలు కల్పన జరుగుతుంది అనే విధంగా వాళ్ళు భావిస్తున్నారు. ఈరోజు నిజంగంటే రాష్ట్ర GDP రేట్ పెరగాలన్నా, మన రాష్ట్రంలో పరిశ్రమలు రావాలన్నా ఇలా వికేంద్ర రాజధాని వికేంద్రీకరణ జరుగుతుందే, ఇలా మన రాష్ట్రం డెవలప్ అవుతుంది. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కౌన్సిల్లో బిల్లును వ్యతిరేకించడం నిజంగంటే అది హాస్యాస్పదం. జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే తగిన చర్యలు తీసుకొని ఈ కౌన్సిల్ని రద్దు చేసి 3 ప్రాంతాలకి న్యాయం చేయవలసిందిగా మేము నిరుద్యోగులం, ఉద్యోగులం అంతా కలిసి, నిరుద్యోగులం, విద్యార్థులం అంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం. విద్యార్థులలో భయాందోళనలు తొలగించి సృజనాత్మకత శక్తిని పెంపొందించేందుకు సైన్స్ ఫెయిర్ ఎంతో దోహదం చేస్తుందని మాజీ మేయర్ సురేష్ బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కడప నగరంలోని NGO కాలనీలో ఉన్న హ్యాపీ కిడ్స్ ప్లే స్కూల్స్లో ఇంక్రెడిబుల్ ఇండియా పేరుతో ఏర్పాటైన సైన్స్ ఫెయిర్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత సాంకేతిక రంగంలో దూసుకెళ్తున్న విద్యార్థులు బట్టి చదువులకు స్వస్తి చెప్పి మెదడుకు పదును పెట్టే విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలను తయారు చేసి వివరించడం సంతోషదాయకమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్క విద్యాసంస్థలో నిర్వహిస్తే ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా చిన్నారులు చేసిన ఎగ్జిబిట్లను వారు క్షుణ్ణంగా పరిశీలించి బాగున్నాయని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాము, కానీ ఈసారి మేము డిఫరెంట్గా సోషల్ మీద తీసుకున్నాం అనమాట. పిల్లలకి సైన్స్ ఫేర్ అంటే ఎవ్రీ ఇయర్ చేసే ప్రాజెక్ట్స్ ఉంటాయి. సోషల్ మీద అవేర్నెస్ కోసం వల్ల ఏ స్టేట్లో ఏమేమి ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ అండ్ హిస్టారికల్ బిల్డింగ్స్ ఉన్నాయో వాటి మీద తీసుకొని పిల్లలకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం అనమాట. దీనివల్ల మాకు పేరెంట్స్ దగ్గర నుంచి కానీ పిల్లల దగ్గర నుంచి కానీ మంచి సపోర్ట్ ఉంది. దానివల్ల ప్రోగ్రామ్ అయితే గ్రాండ్గానే అరేంజ్ చేయగలిగినాం. ఈరోజు హ్యాపీ కిడ్స్ స్కూల్లో ఇన్క్రెడిబుల్ ఇండియా అని ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మన అనిల్ గారు వాళ్ళ స్టాఫ్ అంతా కలిసి పేరెంట్స్తో సహా స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేసుకొని మన ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్నీ, వాళ్ళ మాన్యుమెంట్స్, వాళ్ళ టెంపుల్స్, వాళ్ళ వర్షిపింగ్ ప్లేసెస్ అన్నీ ఒక థర్మోకాల్స్తో తయారు చేసి డిస్ప్లేలో పెట్టడం జరిగింది. పిల్లలు చాలా మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. ఈ స్థలాల గురించి మనకు బాగా క్లియర్గా చెప్పగలిగారు. దాని ఇంపార్టెన్సు, దాని లొకేషను, అక్కడ ఏమేమి చేయగలుగుతారు, ఇవన్నీ మనకు చాలా నాలెడ్జ్ని స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలని ఈ మేనేజ్మెంట్ని, స్టూడెంట్స్ని, పేరెంట్స్ని, టీచర్ని అందరినీ కల్పించి ఇన్వాల్వ్ చేస్తే ఒక టీం వర్క్ అనేది వీళ్ళు నేర్చుకోగలుగుతారు. దీన్ని టీం వర్క్తో చాలా మంచి పనులు చేయొచ్చు, చాలా నేర్చుకోవచ్చు. ఇలాగే మంచి ప్రోగ్రామ్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నా మిత్రుడైనటువంటి అనిల్ హ్యాపీ కిడ్స్ కోఆపరేటివ్ కాలనీలో స్థాపించి 6-7 సంవత్సరాలైంది. 6-7 సంవత్సరాలుగా హ్యాపీ కిడ్స్ని ఈరోజు 8th క్లాస్ వరకు యూపీ స్కూల్ వరకు తీసుకువచ్చి నిజంగా నేను అనిల్ని, అనిల్ల మిసెస్ని నిజంగా ఈ హ్యాపీ కిడ్స్ టీచర్స్ అందరినీ, స్టాఫ్ని అభినందిస్తున్నా. నిజంగా మన భారతదేశ సంస్కృతి, మన దేవాలయాలు, మన ప్రాచీనత కళ్ళకు కట్టుచుండగా ఈరోజు తీర్చిదిద్ది అందరికీ తెలియజేయడం అనేది చాలా సంతోషం. నిజంగా ఎంతో ఆలోచనతో జనరేషన్కి మన ప్రాచీన కల్చర్ని తెలియజేస్తూ, మన ప్రాచీన గుళ్ళ నుంచి కానీ మన పూర్వీకులు కట్టిన కట్టడాలని ఇతర రాష్ట్రాలకు పోయి, 28 రాష్ట్రాలకు పోయి చూసే పరిస్థితులు లేకపోయిన వాళ్ళకి మన భారతదేశ కల్చర్ని ఈరోజు కళ్ళకు వచ్చినట్టుగా ఈ స్కూల్లో ప్రతి ఒక్కరిని ప్రతిబింబించి వాళ్ళ తల్లిదండ్రులకి, పిల్లల తల్లిదండ్రులకి తెలియజేసినందుకు వాళ్ళని అభినందిస్తున్నా. నిజంగా ఇలాంటి సహతోమం తీసుకొని ఇక్కడ ఉండే టీచర్స్ పిల్లలతో, పిల్లల తల్లిదండ్రులతో మన భారతదేశ కళని చూపించడం ఈరోజు సంతోషిస్తున్నా. అలాగే నగరంలో ఉన్న అన్ని స్కూల్స్ నుంచి కూడా ఈరోజు ఇక్కడికి విజిట్ చేసి చేయడం చాలా అభినందనీయం. నిజంగా భవిష్యత్తు తరాల పిల్లలకి అందరికీ పిల్లలకి ఎలా గౌరవించాలనేది కూడా నేర్పించాలి. ఇంకా నిజంగా ఈరోజు మనం చూస్తే మన ప్రాచీన కళనితో పాటు, మన ప్రాచీన కళతో పాటు మన సంస్కృతిని కూడా ప్రజలకు తెలియజేసి, పిల్లలకు కూడా తెలియజేసి, భవిష్యత్తులో తల్లిదండ్రులకి, గురువులకి ఏ విధంగా మనము భారతదేశంలో గతం ఉందో ఇదే విధంగా భవిష్యత్తులో కొనసాగాలని, పిల్లలకి మంచి మానవత విలువలు కూడా తెలియజేయాలని నేను తెలియజేసుకుంటూ హ్యాపీ కిడ్స్ స్కూల్ యజమానానికి, ఇక్కడున్న స్టాఫ్ టీచర్లకు అందరికీ మనస్ఫూర్తి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజాస్వామ్యంలో పౌరులకు ఓటు విలువైనది, వజ్రాయుధం లాంటిది, ఓటర్ల దినోత్సవంలో ప్రతిజ్ఞ చేయించిన డిఆర్ఓ రఘునాథ్. మరపురాని మాతృమూర్తి వైఎస్ జయమ్మ వర్ధంతి వేడుకల్లో ఘనంగా నివాళులర్పించిన వైఎస్ కుటుంబీకులు, పార్టీ నేతలు, కార్యకర్తలు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఆర్సీ, ఎన్ఏఏ, ఎన్పిఆర్ చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలి, ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి, ముస్లిం పెద్దలు డిమాండ్.
రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్న సీమద్రోహి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో వైసీపీ విద్యార్థి విభాగం నేత కాజా రహమతుల్లా ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.